సో బయట చెల్లాచెదరైపోయి ఉన్న నేనుని ప్రపంచంలో రకరకాల వస్తువుల్లో మనుషుల్లో వ్యాపకాల్లో చిక్కుకొని పోయి ఉన్న నేనుని వెనక్కి తీసుకొచ్చి తనలో తను ఉండటమే సమాధి. ఆ స్థితిలో ఉండగలిగితే తెలుస్తుంది, అనుభవంలో తెలుస్తుంది అది ఏంటనేది మనకప్పుడు అర్థమైందా. ఆ తీసుకురావటాన్నే ప్రత్యాహారము అంటాడు పతంజలి మహర్షి. ఎక్కడెక్కడికైతే మనసు పోతున్నదో అక్కడక్కడి నుంచి మనసును నిగ్రహించి తన స్వస్థానంలోకి తీసుకురావటమే ప్రత్యాహారం అంటాడు అష్టాంగ యోగంలో. యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార అనే స్థితి అప్పుడు వస్తుంది. యమనియమాలు రెండు, ఆసనము ప్రాణాయామం అయినాక ఐదోది ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే మైండ్ ఎక్కడెక్కడికైతే పోతుందో దాన్ని తీసుకురా వెనక్కి తెచ్చి తనలో తన్నుంచు. అంటే ఏంటి, చిత్తము తన స్వస్థానాన్ని వదిలేసి ఇంద్రియాలని మార్గాలు పట్టుకొని బయట ఏ ఏ విషయాల వైపు పరిగెత్తు ఉంటుందో ఆయా విషయాల నుంచి దాన్ని నిగ్రహించి వెనక్కు తీసుకురావటమే ప్రత్యాహారము అంటాడు ఆయన. ఏమిచ్చాడు ఆయన డెఫినేషను, స్వవిషయా సంప్రయోగే చిత్తస్వరూపానుకార ఇవేంద్రియాణం ప్రత్యాహార అంటాడు పతంజలి మహర్షి తన యోగ సూత్రాల్లో. మనకు భగవద్గీతలు ఏం చెప్తారు, యథా సంహరతే చాయం కూర్మోంగానేవ సర్వశః. తాబేలు ఎలా అయితే తన సమస్త ఇంద్రియం ఉన్న కాళ్ళు చేతుల్ని ఏ విధంగా లోపలికి లాక్కొని డిప్ప కింద ఉండిపోతుందో, యోగి కూడా అదేవిధంగా చిత్తాన్ని బయట పరిగెత్తున్న చిత్తాన్ని లోపలికి లాక్కొని తన ఆత్మీయందే స్థిరంగా ఉంటాడని భగవద్గీతలో చెప్పబడింది. అదనమాట ప్రత్యాహారం అంటే. అహం మూలాన్వేషణ, తన మూలాన్ని తననే అన్వేషించే స్థితిలో మనసును పెట్టాలి, అది ప్రత్యాహారం అంటే. వెళ్తుంది అది తన మీద తనకు వెళ్తుంది, ఇంకా ఆలోచన ఏముంది, తన మూలాన్ని తను వెతుకుతుంది. అహం మూలాన్వేషణ, నేనెవరు అని వెతుకు అన్నాడు ఆయన. అది చేస్తే ఏం అక్కర్లేదు, ఏ పూజలు అక్కర్లేదు, ఏ ప్రదక్షిణలు అక్కర్లేదు, ఏమక్కర్లేదు, అన్నిటికీ పరమగమ్యం అదే. నువ్వు చేయగలిగితే మునగలిగితే తీసుకెళ్తుంది, మునగలేవు. ఎందుకని, నువ్వు సముద్రంలో దూకావు, డైవర్స్ ఉంటారు చూసావా, డైవింగ్ చేస్తారు, అడుగున ఏమన్నా ఎతుకుతుంటారు. వాళ్ళు లోపలికి వెళ్ళాలంటే వాడికి లోపలికి తీసుకెళ్లేటువంటి సిలిండర్ కానీ ఏదైనా ఒక బరువు ఉండాలి, బరువు లోపలికి తీసుకెళ్లే బరువు ఉండాలి. పైపైన తేలే గాలి కట్టుకొని ఎక్కాడు అనుకో వెనకాల సంచులు, అవి పైపైన తేలుస్తుంటాయి, వాడిని లైఫ్ సేవింగ్ ఉంటాయి కదా, వాడు మునగలేడు. మన ప్రపంచం మనం అంతా లైఫ్ సేవింగ్ కట్టుకోనమాట ఎక్కువ, ఆ ట్యూబులు మనం మునగలేము లోపలికి. మనం మునగాలంటే అవి తీసి పడేసి ఆక్సిజన్ సిలిండర్ వేసుకుంటే ఆ బరువుకు లోపలికి వెళ్తాం, మునుగుతుంది. ఆక్సిజన్ ఏంటంటే ధ్యానం లేదా భగవత్ స్మరణ సాధన. సాధనని ఆక్సిజన్ సిలిండర్ కట్టుకుంటే ఆక్సిజన్ ఉంటుంది, లోపలికి వెళ్తాం. ఆక్సిజన్ సిలిండర్ వదిలేసి ఎంతసేపు ఈత కొడదాం పైపైన అని చెప్పి ట్యూబులు కట్టుకుంటే అవి పైపైన తేలుతుంటాం హాయిగా, హాయిగా ఉండే లోతులు అందాం మనకి, పైపైన తేలుతుంటాం హాయిగా, అదే లైఫ్. అహం మూలాన్వేషణ చేసినప్పుడు లోపలికి వెళ్తుంది, చేయనివ్వకుండా ఇవన్నీ అడ్డుపడుతుంటాయి. వాటిని చేయటానికే మనం ఏం చేస్తున్నాం, ప్రాణాయామం. ప్రాణాయామం చేస్తుంది, ప్రాణాన్ని కరెక్ట్ చేస్తుంది, రెక్టిఫై చేస్తుంది, ప్రాణ రెక్టిఫికేషన్ జరుగుతుంది. జరిగినప్పుడు మనసు ఏకాగ్రమవుతుంది, ఎప్పుడైతే మనసు ఏకాగ్రమైందో లోపలికి మునగలుగుతావు. ప్రాణాయామం అనేది సాధన, ఒక హెల్ప్, పరమావధి కాదు. ఎందుకు చేస్తున్నావు, చెదిరిపోయి ఉన్న ప్రాణాన్ని ఒక తాటి మీద తీసుకురావడం కోసం ప్రాణాయామం, చెదిరిపోయిన మనస్సుని ఒక చోటకి తీసుకురావడం కోసం ప్రత్యాహారం. ఇవి రెండు ఎప్పుడైతే చేసావో నీ మనస్సు నిశ్చలమవుతుంది, ప్రాణం నిశ్చలమవుతుంది. ఎప్పుడైతే ప్రాణము మనస్సు నిశ్చలమైనయో లోపలికి మునగలుగుతావు నువ్వు, నీ లోపలికి. అప్పుడు నీ మూలానికి నువ్వు చేరుకుంటావు, ఆ నేను అనే ఎక్కడైతే ఉందో అక్కడ ఆ కింద ఏముందో తెలుస్తుంది, నీకు వెళ్ళిపోతావు దాంట్లోకి. నువ్వు వెళ్ళిపోయినప్పుడు ఇంకా ఇంకా స్థితిలో ఉండిపోతావు. ఎప్పుడైతే నువ్వు ఇంకా స్థితిలో ఉన్నావో నువ్వు ఎక్కువ మాట్లాడలేవు ఇంకా, ఎందుకు ఇంకా మాట అవసరం ఉండదు ఇంక, అప్పుడు అందులోనే ఉంటావు నువ్వు. అదనమాట. అది కావాలంటే ఏం చేయాలి, నువ్వు బయట ఉన్న నేనుని నుంచి ఫోకస్ మార్చి ఏదైతే నీకు ఆధారం సమస్తానికి ఆధారంగా ఉందో ఆ నేను మీద పెట్టాలి దృష్టి. అదే రమణ మహర్షి గారు చెప్పినటువంటి సాధన. నేనెవరు, నాన్ యార్ అంటాడు ఆయన తమిళంలో. ఆ నాన్ యార్ అనేది, నేనెవరు అనే సాధన ఇదనమాట. దాన్నే మొట్టమొదటి శ్లోకంలో శంకరాచార్యుల వారు చెప్పారు దక్షిణామూర్తి స్తోత్రం. మళ్ళీ ఒకసారి మొదటి శ్లోకం చూసుకుందాం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథానిద్రయ యస్సాక్షాత్కృతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. ఈ శ్లోకం యొక్క అర్థం ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం మనం. ఏంటిది దీని అర్థం, నువ్వు నిద్రపోతున్నప్పుడు నీకు నిద్ర సత్యంగా ఉంటుంది, కళ సత్యంగా ఉంటుంది. ఎప్పుడైతే నిద్ర నుంచి మేల్కొన్నావో కళ అబద్ధం అని చెప్పి అప్పుడు తెలుస్తుంది. కంపేర్ చేసుకుంటావు వేకింగ్ స్టేట్ని డ్రీమ్ స్టేట్ని కంపేర్ చేసుకుని నువ్వు ఓహో కళ అబద్ధము
నిజం కాదు అని మెలుకున్న తర్వాత గ్రహిస్తాం, అంతే కదా. అట్లాగే నీకు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి విశ్వం కూడా నిజం కాదు, ఇది కూడా ఒక కల, దీర్ఘ స్వప్నము, ఇది కూడా ఒక భ్రమ అన్నది ఎప్పుడు గ్రహిస్తావు? నువ్వు తురీయ స్థితిలోకి మేలుకున్న తరువాత. అప్పుడు నువ్వు జాగ్రత్త అవస్థ, వేకింగ్ స్టేట్ అని ఏదైతే అనుకుంటున్నావో అది కూడా ఒక కలయనని చెప్పి అప్పుడు గ్రహిస్తావు. అర్థమైన పాయింట్? జాగ్రత్తగా అర్థం చేసుకోండి పాయింట్ని. నువ్వు ఇప్పుడున్నది కూడా కలయనే ఎప్పుడు తెలుస్తుంది? ఈ నిద్ర నుంచి నువ్వు తురియ స్థితిలోకి మేలుకున్నప్పుడు ఇది కూడా కలయ అని చెప్పి అప్పుడు తెలుస్తుంది. అప్పటిదాకా తెలియదు, ఇది నిజం అనుకుంటున్నావు అప్పుడు, కానీ ఇది నిజం కాదు, కళ. కళ అని ఇప్పుడు తెలియదు, మెలకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. మెలకు అంటే ఏంటి? జ్ఞానోదయం, తురియ స్థితి, ఆత్మజ్ఞాన ప్రాప్తి, అదనమాట. ప్రబోధ సమయే అంటే నిద్ర లేచినప్పుడు కళబద్ధం అని తెలుస్తుంది. అలాగే నీకు ఆత్మజ్ఞాన ప్రాప్తి కలిగినప్పుడు జాగ్రత్త కూడా కలే అని తెలుస్తుంది. ప్రబోధం అంటే రెండు, మెలకు తెచ్చుకోవడం ఒకటి, జ్ఞానప్రాప్తి కలగడం ఒకటి, రెండు అర్థాలు వస్తాయి ఇక్కడ. కనుక ఒకే ఆత్మ తానుగా ఉండి ఈ స్థితులన్నింటినీ తాదాత్మ్యం చెంది అనుభవిస్తూ అదే నేను అనుకుంటూ భ్రమపడుతున్నది, ఈ మూడు స్థితులు తను కాదు అని ఎప్పుడైతే తను తన స్వస్థితిలో తను ఉండి తను తను తెలుసుకుంటుందో, జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి ఈ మూడు కూడా అబద్ధాలే, కలలే, భ్రమలే, మాయే అని అప్పుడు తెలుస్తుంది. అటువంటి జ్ఞానం ఎలా వస్తుంది? భగవంతుడి అనుగ్రహం ద్వారా వస్తుంది. భగవంతుడి అనుగ్రహం ఎవరి ద్వారా వస్తుంది? గురువు ద్వారా వస్తుంది. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని నాకు ప్రసాదిస్తున్నటువంటి గురుస్వరూపుడైనటువంటి దక్షిణామూర్తికి నమస్కారం చేస్తున్నాను అని చెప్పి మొట్టమొదటి శ్లోకంలో చెప్తున్నాను.